అమ్మ దొంగనా బావా, మా అన్నయ్యల వీక్నెస్ అడ్డం పెట్టుకుని మా ఇంటికి ఎసరు పడతావా? మీ నాన్న కట్టించిన ఇల్లు రాది, అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా బావకు దక్కనివ్వను. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే దాన్ని నేనే కొంటాను. నువ్వు కొంటావా? అవును, ఎలాగో నాకు వాటా ఉంది కాబట్టి నాకు కలిసిపోతుంది. మొత్తం బిల్డింగ్ కి ఎత్తులు సత్యబాబు సోలో ప్రొపరేటర్ అయిపోవచ్చు. అరే అరే, మీ అన్నల్ని ఆదుకుంటావని మీ ఇంటిని కాపాడుకుంటావని విషయం నీకు చెప్తే దానికి నువ్వే ఏర్పడతావా? లేకపోతే మా బావ పెడతాడు, అప్పుడు అత్తిల వారి ఇల్లు కాస్త బొడ్డు వారి ఇల్లు అయిపోతుంది. అంటే ఇల్లు నువ్వు కొనేసి మీ అన్నల్ని దగ్గరెట్టుకుందావునే? దూరంగా పెట్టుకుందావుని, అద్దెకిస్తే పోర్షన్ కి 2000 వస్తుంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన దగ్గర సిరిపెంటెట్లు చాలా ఉన్నాయి కదా, 2 పడితే వాళ్ళు ఎక్కడ చోట వేసి బతికేస్తారు. అబ్బా, నీ బ్రదర్ సెంటిమెంట్ ఏంటంటే నాకు సిల్లిగా ముచ్చటేసేస్తుందిరా. నీకంటే మీ బావేనయ్యో పేదల ఉచిత గృహ నిర్మాణ పథకంలో 2 ఇళ్ళైనా ఇప్పిస్తాను అన్నాడు. ఇవ్వని, అవి కూడా తీసుకుని వాళ్ళు అద్దెకి ఇచ్చుకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. మీ నాన్న చచ్చిపోయి బతికిపోయాడు కదరా, బతుకున్నట్టయితే మీ ఆప్యాయతలు చూసి గుండెకి రైలు కింద పడి చచ్చిపోయాడు. పెద్దదినా చిన్నదినా? ఇవాళ పచ్చళ్ళు కూరలు ఏం లేవు బాబు. ఈ రోజు అసలు పొయ్యే వెలిగించలేదు. నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వటానికి వచ్చాను. ఇదిగోండి 10 రోజులు సరిపడే వెచ్చాలు, శుభ్రంగా వాడుకోండి, వండుకోండి. రే ఆసు, ఇదిగో బిస్కెట్లు తినండి. పద్మ, ఇదిగో చాక్లెట్లు, శుభ్రంగా తిను. కరెంటు బిల్లు, స్కూల్ ఫీజులు కూడా కట్టేశాను. ఇదిగో ఫ్యూజు, రసీదులు. ఇక మీద మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఏంటక్క, సత్తిబాబు ఇలా పాడైపోయాడు? బాగా చెడిపోయాడు, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అరే సత్యబాబు, ఏంట్రా ఇది? ఇంపోర్టెడ్, నీకే. ఇయ్యే నీకే. తమ్ముడు, నువ్వు మా కోసం ఇంతగా తెగించావా? మీ బాధలు చూడలేక మిమ్మల్ని ఆదుకోవాలని డిసైడ్ అయిపోయాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అవును, ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు నాకు చెప్పకుండా ఆ బావగారికి ఎందుకు చెప్పారు? ఆ మాత్రం రేట్ నేను ఇవ్వలేనా? మిమ్మల్ని అమాయకులు చేసి 25 లక్షలు చిల్లర ఎంచుకుంటానని అంటగా? అవునరా, మీ రక్తం పంచుకుపెట్టిన తమ్ముడు. అలా కొట్టేసామంటరా? కొట్టలేదు, అఫెక్షన్ తో తట్టాను. కొంచెం ఎక్కువైంది. ఈ అన్యాయాన్ని సహించలేను. 5 లక్షలు కాదు, 5 లక్షలు 5 వేలు ఇస్తాను. మీ వాటాలు కూడా నాకు రాసేయండి. డీల్ మిస్రా, బావ దగ్గర అడ్వాన్స్ అయిపోయాం. ఇదిగో వాడు అడ్వాన్స్, వాడు మొహం మీద కొట్టి ఇల్లు అమ్మని చెప్పేయండి. దీని మీద చెరో సంతకం పెట్టండి. ఇదేంటిది? నాకు అమ్మినట్టుగా అగ్రిమెంట్. అన్ని రెడీ చేసుకుని వచ్చామన్నమాట. లేకపోతే బావగాడు అసలు గుంటనక్క, మిమ్మల్ని మోసం చేసి చెంపలు వేసుకోగలడు. నిజమే, కానీ అగ్రిమెంట్ చేయాలంటే నువ్వు మాకు టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి కదా తమ్ముడు. ఇవ్వాలి, ఇస్తాం. మిగతా డబ్బులు 10 రోజులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. నువ్వు మాట తప్పితే ఇల్లు బావగాడి పేరు రాస్తావమ్మా. అలాగే సంతకం పెట్టండి.